హైదరాబాద్ నడిబొడ్డున సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పాపను పాశవికంగా ఒక అత్యాచారం హత్య చేసినటువంటి ఆ ఎపిసోడ్ దానికి సంబంధించి, ఆ ఇష్యూకి సంబంధించి అటు బాలిక తల్లిదండ్రులకి కడుపు కోత బాధను వేదనను మిగిలిస్తే ఆ పాప అంత పాశవిక హత్య గావించబడడం అనేది, మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో ఇది రాజకీయాలకు బాగా వేదికగాను అయింది, ప్లస్ పోలీసు ఒక పెద్ద టెన్షన్ అయింది, జనాలకు కూడా దీని చుట్టూ ఒక పెద్ద ఎమోషన్ కనుక క్రియేట్ కాబడింది, కాబట్టి ఆ నిందితుడు వాడిని రాజును పట్టుకోవడం కోసం వేల మంది పోలీసులు రోడ్ల మీద భారీగా సర్చ్ ఆపరేషన్ చేశారు, వైన్ షాపుల దగ్గర మఫ్టీలో నిఘా పెట్టారు, పోస్టర్లు అతికించారు, అంటించారు, ప్రభుత్వం ఏమో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది, స్థానిక ఎమ్మెల్యే రాలేదు, ప్రభుత్వం తరపు నుంచి ఎవరు రాలేదని చెప్పి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విమర్శల నడుమ ఈరోజు ప్రొద్దున హోంశాఖ మంత్రి మొహమ్మద్ అలీ గారు తాను వచ్చి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి 20 లక్షల రూపాయల చెక్ అనేది అందిస్తే మాకు ఆ చెక్ అవసరం లేదు, మేము వద్దన్న కనుక ఇంట్లో పెట్టిపోయారు, మాకు ఇంకా అంతకి డబ్బులు ఇచ్చినా కూడా మాకు డబ్బొద్దు, మా పాపకు న్యాయం జరగాలి అని చెప్పి ఆ బాలిక వాళ్ళ తండ్రి ఆ చెక్ రిటర్న్ ఇచ్చేస్తాం ప్రభుత్వానికి అని చెప్పి తాను చెప్పారు. సో మొత్తం మీద వాడు భూమి మీద ఉండకూడదు అని చెప్పి అటు కొందరు సినిమా ప్రముఖులు కూడా ట్వీట్లు చేశారు నాని లాంటి వాళ్ళు. సో వీటి నడుమ అనూహ్యంగా ఈరోజు ఆ నిందితుడు రాజు వరంగల్ దగ్గర నాస్కట్ ఆ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ట్రాక్ మీద ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. బట్ ఆత్మహత్య అని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. తన చేయి మీద ఉన్నటువంటి పచ్చ బొట్టును ఆధారంగా చేసుకొని ఆ నిందితుడు రాజునే అని చెప్పి ఆ శవం రాజుదే అని చెప్పి పోలీసులు గుర్తించినట్లు అయితే ప్రకటించారు. సో ఇక్కడ ఎల్బీనగర్లో బస్సు ఎక్కారు, ఉప్పల్లో దిగారు, ఉప్పల్లో కదలికలు కనిపిస్తున్నాయని చెప్పి మొత్తం మీద పాపను పాశవికంగా చాలా దారుణం జరిగిన తర్వాత మీడియా అయితే ఎక్కడా పెద్ద స్పందించలేదు. కానీ మొత్తం అంతా కనుక సాయిధరమ్ తేజ యాక్సిడెంట్ చుట్టూ కేంద్రీకరింపబడింది మీడియా అని చెప్పి తీవ్ర విమర్శలు వచ్చిన తర్వాత సినిమా నటుడు మనోజ్ లాంటి వాళ్ళు మీడియా మీద చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యి పంచులేసిన తర్వాత ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మీడియాకు బుద్ధి వచ్చిందనుకోవాలా, లేకపోతే మరో టీఆర్పీ రేటింగ్స్ బాగా వచ్చే అంశము సెలబ్రిటీలు సినిమా వాళ్ళకి సంబంధించి మరో అంశం లేదు కాబట్టి దీని మీద దృష్టి పెట్టారో తెలియదు. కానీ మొత్తం మీద అంటే రోజంతా వీటి మీద కథనాలు ప్రసారం చేసి ఆ రాజుగారిని కనుక భయపెట్టేసినట్లు ఉన్నారు. సో ఎనీహౌ ఏం జరిగిందో తెలియదు, వాడైతే అక్కడ ఆత్మహత్య తీసుకొని చనిపోయాడు, ఆ శవం వాందే అని చెప్పి అయితే ధృవీకరించి ప్రకటించారు.